బీఆర్ఎస్ స్టీరింగ్ సీఎం కేసీఆర్ చేతిలోనే ఉందని ఎంఐఎం స్టీరింగ్ అసదుద్దీన్ చేతిలో ఉందని కానీ బీజేపీ స్టీరింగ్ మాత్రం వ్యాపారవేత్త అదానీ చేతిలో ఉందని మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి తారక రామారావు విమర్శించారు ప్రధాని మోదీ చేతిలో ఏమీ లేదని అదాని చెప్పినట్టే నడుచుకుంటున్నారని ఆరోపించారు మలక్పేట ప్రభుత్వ క్వార్టర్స్ లో ఐటెక్ న్యూక్లియస్ ఐటీ టవర్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ సోమవారం శంకుస్థాపన చేశారు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాలతో కలిసి శిలాపలకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు మలక్పేట్ల ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ఐటీ టవర్ నిర్మించనున్నామని దీనితో ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు ఇరవై ఐదు వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు ఇందులో తొలి విడతగా పదమూడు ఎకరాల్లో వెయ్యిన్ని కోట్లతో ఇరవై ఒక్క అంతస్తులతో పదహైదు లక్షల చదరపు అడుగుల ఐటీ టవర్ నిర్మిస్తున్నామని అన్నారు ఒకప్పుడు మలక్పేట అంటే టీవీ టవర్ గుర్తుకు వచ్చేదని ఇప్పుడు ఐటీ టవర్ ఐకాన్ గా మారుతుందని పేర్కొన్నారు మీరెవ్వరు చేయని పని అరవై ఏళ్ళలో ఈ తొమ్మిదేళ్లలో చూసి చూపెట్టింది ఇదే గులాబీ జెండానా కాదా ఒకసారి చప్పట్లతో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నేను చెప్పేది అవాస్తవమా ఫ్లోరోసిస్ ను మీరు పాపం లాగా పెంచి పోషిస్తే లక్షన్నర మంది నల్లగొండ బిడ్డలను మీరు జీవోత్సవాలు చేస్తే ఆ ఫ్లోరోసిస్ ను తరిమేసిన మొగాడు మనగాడు కేసీఆర్ ఇది దేశం మొత్తం చెప్తా ఉన్నది పార్లమెంటులో మోడీ స్వయంగా మేం మేమంటే ఇష్టం లేదు మోడీకి కక్ష ఇష్టం వచ్చిన వచ్చి ఇష్టం వచ్చిన తిట్లు తిడతాడు కానీ ఆయనకు కూడా తప్పలేదు పాపం మోడీకి కేసీఆర్ మొత్తానికి ఫ్లోరోసిస్ లేకుండా చేసిండు అని చెప్పక తప్పని పరిస్థితి కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వమా కాదా ఇప్పుడు నేను ఇక్కడికి వస్తుంటే సూర్యాపేటలో సోదరుడు ఆనాడు జల సాధన సమితిని నడిపిన దుశ్చర్ల సత్యనారాయణ గారు కలిసిండు ఆయన చెప్తున్నాడు అన్నా నల్లగొండలందరికీ చెప్పండి ఈ ఫ్లోరోసిస్ అనే దాన్ని ఒక్కదాన్ని రూ